ఇక డీటెయిల్స్ చూస్తే గులాబ్ తుఫాన్ పరిస్థితులను సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మన ప్రతినిధి శేఖర్ ఫోన్లైన్ ద్వారా. ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాల నేపథ్యంలో సీఎస్ తో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో సీఎం తో పాటు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే సీఎస్ వెంటనే జిల్లా కలెక్టర్లతో, పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక రాగల 3 రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తీరాల మీద ఉండనున్నట్లు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక సహకారాలు కూడా తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా వర్షాలకు సంబంధించినటువంటి ఏవైతే చెరువులు కుంటలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలంటూ కూడా సీఎం సీఎస్ కు ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో చెప్పారు. ప్రత్యేకమైనటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ లను, అదేవిధంగా సిబ్బందిని కూడా నియమించాలి, ఎప్పటికప్పుడు ప్రవేశాలు చేస్తూ ఉండాలి. రాగల 3 రోజుల పాటు కూడా, దాదాపు అంటే 72 గంటల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ సీఎస్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఇక జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ మేయర్ ప్రత్యక్షంగా సిబ్బందికి సంబంధించి జనరల్ కమిషనర్లకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో రోడ్లు తెగిపోయే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా వాగులు కుంటలు పొంగిపొర్లేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీటితో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక నాయకులు ఎవరైతే ఉంటారో, స్థానిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలంటూ ఏ సహాయక సహకారాలైనా వెంటనే అందించే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ సీఎం సీఎస్ ఆదేశాలు జారీ చేయడంతో సీఎస్ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో, అదేవిధంగా డీజీపీ ఎస్పీలతో, కమిషనర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ కనిపిస్తా ఉన్నాయి. ఇక వర్షం గంటకు పెరుగుతా ఉంది. ఈ రోజు సాయంత్రం మరింత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నది ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతం నుంచి అర్ధరాత్రి వరకు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయన్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున కూడా ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే సేఫ్ జోన్లకి తరలి వెళ్లిపోవాలి. ఇక ఈ కుంటలు చెరువుల పక్కన ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండాలంటూ సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ శేఖర్.